ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఈ తెలంగాణలో ఒక ప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పాలని చెప్పేసి అనేక మంది విద్యార్థులు ఇక్కడ వాళ్ళు త్యాగాలు చేస్తూ వాళ్ళు అనేకమైనటువంటి అవకాశాలను కోల్పోయి కూడా ఈ యూనివర్సిటీని అదేవిధంగా తెలంగాణ సమాజాన్ని ప్రజాస్వామీకరించాలని చెప్పేసి వాళ్ళ జీవితాలు త్యాగం చేస్తూ ఇక్కడ పోరాడుతున్నటువంటి సందర్భం మన కళ్ళ ముందున్నది. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఒకసారి గతాన్ని చూసినట్లయితే ఏబీఈపీ గుండాలు ఒక ప్రజాస్వామిక వాతావరణం కోసం కృషి చేస్తున్నటువంటి విద్యార్థి నాయకుల పట్ల వాళ్ళు ఏవగింపుతో వాళ్ళు తక్కువ కులాలకు చెందిన వాళ్ళని చెప్పేసి వాళ్ళు ముద్ర వేస్తూ వాళ్ళపై దాడులు చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే కంచర్ల బద్రిని ఇక్కడ లైబ్రరీ దగ్గర కొట్టిల్లు, నల్గంటి శరత్ శమార్ ఒక మాదిగా తన రూమ్ ను కాలబెట్టిల్లు, అదేవిధంగా ఇప్పుడు కోట సీలనపై అనేక సార్లు దాడులు చేయడం జరిగింది. పెర్క శ్యామ్ ఒక మాల తనను కూడా మీ పద్ధతులు కరెక్ట్ కావని చెప్పేస్తే తన ఒక ఈసీ మెంబర్ గా తర్వాత మనం యూనివర్సిటీలో పనిచేయడం జరిగింది, తనపై దాడులు చేయడం జరిగింది. అదేవిధంగా స్టాలిన్ ఏఎస్ఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు తనపై దాడులు చేయడం జరిగింది. అదేవిధంగా అనేక మంది పీడిఎస్ మహిళా విద్యార్థులను అసభ్యంగా మాట్లాడుతూ వాళ్ళని లేడీస్ హాస్టల్ దగ్గర వాళ్లపై కలర్లు జరుగుతూ వాళ్లపై దాడులు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఆదివాసీ మైనారిటీ విద్యార్థులపై మొత్తంగా కూడా అనేక దశాబ్దాలుగా ఈ యూనివర్సిటీలో వాళ్ళు దాడులు చేయడం జరుగుతూ ఉన్నది. ఇట్లాంటి సందర్భంలో ఇక్కడటువంటి వామపక్ష విద్యార్థి నాయకులు అదేవిధంగా దళిత బహుజన విద్యార్థి నాయకులు బీసీ ఎస్టీ ఎస్టీ నాయకులంతా కూడా కలిసి కట్టుగా ఈ యూనివర్సిటీ ఉన్నటువంటి ఏబీవీపీ గుండాలను తన్ని తరణం మేమంతా కూడా చెప్తా ఉన్నాం. ఈ యూనివర్సిటీలో మత ఘర్షణకు తావు లేదు. పైన మోడీ ప్రభుత్వం ఉండని, ఇంకా అంబానీ ప్రభుత్వం ఉండని, అదానీ ప్రభుత్వం ఉండని, అమిత్ షా ప్రభుత్వం ఉండని, మీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కన్సర్న్ లో మీ బీజేపీ ప్రభుత్వం ఏదైనా చర్యలు పాల్పడి తెలంగాణలో ఇటువంటి మత ఘర్షణకు తావు లేదు. మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాం, ఉస్మానియా యూనివర్సిటీలో ఇట్లాంటి మత ఘర్షణకు తావు లేదు. రిజిస్టార్ గారు మిమ్మల్ని రిజిస్టర్ గా ఉంచింది దేనికోసం? విద్యార్థులు ఇదే విధంగా ఏబీపీలో గతంలో పనిచేసినటువంటి రామకృష్ణ, ప్రజెంట్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి రామకృష్ణ అసిస్టెంట్ ప్రొఫెసర్ చందు మీద, అదేవిధంగా వడ్డెర సామాజిక వర్గానికి చెందినటువంటి చందు మీద, అదేవిధంగా బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి మిత్రుడి మీద దాడి చేయడం కోసమేనా ఇలా మీరు రిజిస్టర్ గా ఉన్నది? అవుటా ఉస్మాన్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఏం చేస్తా ఉన్నది? దాడి జరిగి 3 రోజులు అవుతా ఉన్నది. రామకృష్ణ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు మీరు? రామకృష్ణను విద్యార్థి మిత్రులకు ఎందుకు క్షమాపణ చెప్పలేదు మీరు? ప్రతి విషయంలో స్పందిస్తారే మీరు? అవుటా మనోహరరావు సార్ ఏం చేస్తున్నారు మీరు? అవుట్ అనేది ఒక వర్గానికి కొమ్ము వస్తుందా? ఇవాళ అవుట్ అనేది ఏబీపీకి మాత్రమే కొమ్ము వస్తుందా? అవుటా ఉస్మాన్ యూనివర్సిటీ ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలకు, అంతమంది విద్యార్థులకు లౌకిక ప్రజాస్వామిక వాతావరణం కావడానికి కృషి చేస్తుందా? అవుటా సమాధానం చెప్పాలి. అలా అవుటా శోకాన్ని నోటీస్ ఇచ్చిందా? అవుటా ఏం చర్యలు తీసుకుంటా ఉన్నది? రిజిస్టర్ లక్ష్మీనారాయణ సార్ ఏం చర్యలు తీసుకుంటా ఉన్నాడు? డిజే సంస్కృతి పెట్టమని చెప్పేసా మీకు? ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో డిజే సంస్కృతి ఇది ఏమైనా క్లబ్బా? పక్కబంటి లైబ్రరీ ఉంది, పోటీ పరీక్షలకు విద్యార్థులు చదువుతున్నారు అహోరాత్రులు కష్టపడి, వాళ్ళకి అసలు నిరుద్యోగ సమస్య ఉన్నది, వాళ్ళంతా చదువుకుంటా ఉంటే వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ నువ్వు డిజే సంస్కృతిని ఇక్కడ పెంచి పోషిస్తావా? ఏం చేస్తున్నావు లక్ష్మీనారాయణ అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అవుటా ఏం చేస్తుందని ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే రామకృష్ణ విద్యార్థులకు కనుక క్షమాపణ ఇవ్వకపోతే రామకృష్ణ క్లాసులకు మేము కూడా వస్తాం, మేము కూడా వస్తాం రామకృష్ణ అంటూ. తిరుగుతుందా యూనివర్సిటీ మమ్మల్ని కాదని? రామకృష్ణ నడుస్తుందా యూనివర్సిటీ మా విద్యార్థి సంఘం కాదని? మేము ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యానికి ఆకాంక్షించే వాళ్ళం. గతంలో మా విద్యార్థులు శరత్, అదేవిధంగా బద్రి, కోట సీను, పీడిఎస్ నాగేశ్వరరావు, కవిత, అదేవిధంగా పెర్క శాము, స్టాలిను, హబీబు, అదేవిధంగా అనేక మంది ఎస్ఎఫ్ఐ నాయకులు, అదేవిధంగా అంతమంది నాయకులు మేము దాడులు జరుగుతూ ఉంటాం, మేము ప్రతిఘటిస్తూ వస్తా ఉన్నాం. అంతా కూడా పట్టుమని 10 మంది లేరు మీరు. ఏబీపీ వాళ్ళు ఎంతమంది లేరుడా? 10 మంది లేరు మీరు. మీ 10 మంది ఈరోజు మత ఘర్షణ సృష్టించి, కుల ఘర్షణ సృష్టించి ఇలా మీరు లబ్ధి పొంది మీ ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకోవాలని చూస్తా ఉన్నారు. మీ ఆర్గనైజేషన్ కోసం ఇక్కడ విద్యార్థులను కూడా వాళ్ళని చదువుల పట్ల, శాస్త్రీయ వైఖరి పట్ల మీరు పోరాటం చేయాల్సినటువంటి అవసరం లేకుండా వాళ్ళని ఇలా డిజిటల్ పెట్టి ఎగిరిస్తారా మీరు? మీకు ఏమైనా బుద్ధి ఉందా? మీరు చదువుకున్నారా? చదువుకునే విద్యార్థులు చేయాల్సిన పనులు అవి? ఏ రోజైనా మీరు విద్యార్థుల కోసం పోరాటం చేసిలా? మహిళా విద్యార్థుల సమస్యల కోసం ఏ రోజైనా పోరాటం చేసిలా? విద్యార్థి ఇక్కడ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ కోసం మీరు పోరాటం చేసిలా? ఒక దళిత ప్రొఫెసర్ మీద దాడి జరిగిన పోరాటం చేసిలా? ఏ రోజు దళితుల గురించి పోరాటం చేయలే? దళిత వ్యతిరేక, బీసీ వ్యతిరేక, ఆదివాసీ వ్యతిరేక, ఎస్టీ వ్యతిరేక, మైనారిటీ వ్యతిరేక ఈ ఏబీఈపీ గుండాలను తల్లి తరమాలని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులు కానీ ఐక్య విద్యార్థి సంఘాల తరఫున మేము పిలుపునిస్తా ఉన్నాం.